మోకాలు నొప్పి కారణాలు ఏంటి? మోకాలు నొప్పికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే, ఈ మోకాల్లో పైన ఒక ఎముక, కింద ఒక ఎముక ఉంటుంది. ఈ మధ్యలో ఈ బ్లూదేమో గుజ్జు అనమాట. ఆ గుజ్జు కరిగిపోయి ఆ మోకాలు ఎముక ఒకదాని దగ్గర ఒక దగ్గరకు వచ్చేస్తే, ఇలా దగ్గరకు వచ్చేసే దాన్ని మనము మోస్ట్ కామన్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో ఆస్టియో ఆర్థరైటిస్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ నీ పెయిన్. దానిలో ఏమవుతుందంటే, బరువు వల్ల కానీ వయసు వల్ల కానీ ఏ కారణంగా కానీ మోకాల్లో గుజ్జు అరిగిపోయి మోకాలు ఎముకలు ఒకదాని దగ్గర కొడుకు వచ్చేస్తే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఇదే కాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మన బాడీలో మన ఓన్ యాంటీబాడీ మన జాయింట్ని అటాక్ చేసే పరిస్థితి, లేదా మరికొన్నిసార్లు సీరో నెగటివ్ ఆర్థరోపతీస్, లేదా మరికొన్నిసార్లు ఇంజురీ దెబ్బ తగిలినప్పుడు లేదంటే స్ప్రెయిన్ అయినప్పుడు ఇలాంటప్పుడు కూడా మోకాలు నొప్పి ఏర్పడుతుంది. సో మోకాలు నొప్పికి చాలా కారణాలు ఉన్నాయి, అందులో మాత్రం ప్రప్రథమమైనది ఆస్టియో ఆర్థరైటిస్.